హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు ఐసీఐ ఇండియా ఆన్లైన్ సర్వే వెబ్సైట్లో మనం పాయింట్స్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ ఆన్లైన్ సర్వే వీడియోస్ అన్నీ మీరు ముందుగా చూడగలుగుతారు ఇప్పుడు మేము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది ఐసే ఇండియా ఆన్లైన్ సర్వే వెబ్సైట్ అండి నేను మీకు లాస్ట్ వీడియోలో ఈ ఐసే ఇండియా ఆన్లైన్ సర్వే వెబ్సైట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇందులో మనము ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎలా మనకి సర్వేస్ వస్తాయి ఇందులో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాతే మనము పాయింట్స్ ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది మనము ఈ ఐసే ఇండియా ఆన్లైన్ సర్వే వెబ్సైట్లో మనము పాయింట్స్ని కనుక రీడింగ్ చేయాలి అని అనుకుంటే మనకి మినిమం ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఉంటే మనము పాయింట్స్ని రీడింగ్ చేసుకోవచ్చండి చూసారు కదా ప్రస్తుతానికి నా అకౌంట్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి నేను మీకు లాస్ట్ వీడియోలో నేను మీకు ఐసే ఇండియా సర్వే వెబ్సైట్లో మనము ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనే దాని గురించి వీడియో చేశాను కదండి ఆ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా ఒక సర్వేని కూడా మీకు లైవ్లో చూపించాను అనమాట మనకి పాయింట్స్ అనేవి ఎలా యాడ్ అయ్యాయి అకౌంట్లో అని చెప్పేసి ప్రస్తుతానికి నా అకౌంట్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి అంటే మనము ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఉంటే రీడింగ్ చేసుకోవడానికి మనకి వీలుంటుంది కాబట్టి ఇప్పుడు మనము రీడింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పాయింట్స్ని రీడీమ్ చేయాలి అంటే ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను మీకు లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టుగా నేను కూడా ఈ ఆయుసే ఆన్లైన్ సర్వే వెబ్సైట్లో ఫస్ట్ టైం రీడిమ్ చేస్తున్నానండి ఇక్కడ చూడాలి మనకి పేమెంట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనకి రివార్డ్స్ ఆప్షన్లో మనకి ఏటీఎం కాక్సడే అనే రెండు పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి ఒకటి పేటిఎమ్ క్యాష్ అయితే ఇంకొకటి మనకి గిఫ్ట్ వచ్చారు అనమాట మనము ఫైవ్ థౌసండ్ కి కనుక మనము పాయింట్స్ని రీడీమ్ చేసినట్టయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి మనకి వస్తాయి అన్నమాట ఎక్కువగా పేమెంట్ ఆప్షన్స్లో పేటిఎం గనుక ఆప్షన్ ఉన్నట్టయితే నేను ఫస్ట్ పేటిఎం ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటానండి చూశారు కదా ఇక్కడ పేటీఎం ఆప్షన్ అనేది ఉంది దీనిపైన సెలెక్ట్ చేసి చూద్దాము పేటిఎం అనే దానిపైన సెలెక్ట్ చేయండి మనం పేటీఎం ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఈ రకంగా బాక్స్ అనేది వచ్చిందండి ఇక్కడ మనకి ఈ పేటీఎంలో దీని గురించి డీటెయిల్స్ అనేవి మనకి ఇచ్చారనమాట అంటే మనము పేటీఎంలో రీఛార్జ్ అనేది లేదా మొబైల్ బిల్స్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనే దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు అంతేకాకుండా ఇక్కడ మనకి డెలివరీ క్యాన్ టేక్ అప్ టు థర్టీ వర్కింగ్ డేస్ అనేసి ఇచ్చారనమాట అంటే పేటీఎం ఆప్షన్ని కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే థర్టీ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది మనకి పేమెంట్ రావడానికి అని చెప్పేసి ఉందండి ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు చెప్తానండి అంటే థర్టీ వర్కింగ్ డేస్ పట్టిందా లేదా అంతకంటే ముందే పేమెంట్ వచ్చిందో లేదో నేను మీకు నెక్స్ట్ పేమెంట్ ప్రూఫ్లో చూపిస్తాను ఇప్పుడు చూశారు కదా ఇక్కడ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ అమౌంట్ అనేది వన్ అనేది ఉందనమాట అంటే ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఫైవ్ థౌజండ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్క పేటిఎం గిఫ్ట్ వచ్చి మాత్రమే మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ వన్ అనేది ఉందండి నెక్స్ట్ ఇక్కడ రీడీమ్ రివార్డ్ అనే దానిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మన నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ చెకప్ అని చెప్పేసి మనకి ఒక బాక్స్ అనేది డిస్ప్లే అయిందండి ఇక్కడ మన పాస్వర్డ్ అనేది అడుగుతున్నారనమాట ఇది సెక్యూరిటీ మనకి చెక్ చేయడానికి మన మన పాస్వర్డ్ అనేది ముందు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ ఈమెయిల్ ఐడి ఏ పాస్వర్డ్తో అయితే ఐసే ఇండియా ఆన్లైన్ సర్వే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయండి కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మనము ఏ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము మనము ఎన్ని పాయింట్స్ అనేవి మనము రీడీమ్ చేసాము అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయండి ఇక్కడ మనకి నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని కూడా అడుగుతున్నారండి ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ మధ్య మనకి చాలా సర్వే ప్యానల్స్లో మనము పాయింట్స్ని కనుక రీడింగ్ చేయాలి అని అనుకుంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారండి అంటే ఇది ఒక రకంగా మనకి సెక్యూరిటీ చెక్ అనమాట ఇక్కడ మన ఇయర్ ఆఫ్ బర్త్ అలాగే మంత్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు డెలివరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి టు డెలివరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ మనకి మన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మనల్ని అడుగుతున్నారండి ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనము పేటీఎంని పేమెంట్ ఆప్షన్గా మనము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఏ మొబైల్ నెంబర్తో అయితే మనకి పేటీఎం లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మన మొబైల్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ యువర్ ఆర్డర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఒక బాక్స్ అనేది మనకి డిస్ప్లే అయిందండి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఈజ్ యువర్ డెలివరీ అడ్రస్ కరెక్ట్ అంటే ఇక్కడ మన అడ్రస్ అనేది అంటే మన ఫస్ట్ నేము లాస్ట్ నేము అలాగే మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందనమాట ఈ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయినట్టయితే ఇక్కడ ఇట్స్ కరెక్ట్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదంటే కనుక ఇంకా నో ఐ వాంట్ టు ఫిక్స్ సంథింగ్ అంటే మనము వేరే మొబైల్ నంబర్ లేదా మనము మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయినట్టయితే ఎస్ ఇట్స్ కరెక్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ చెక్అవుట్ అని చెప్పేసి మనకి ఆర్డర్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ అని చెప్పేసి మనకు ఒక నంబర్ అనేది ఆర్డర్ నెంబర్ అనేది మనకి వస్తుందండి చూసారు కదా ఇక్కడ మనము ఏ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఎన్ని పాయింట్స్కి సెలెక్ట్ చేసుకున్నాము అలాగే మన ఈమెయిల్ అడ్రస్ మన కంట్రీ మన మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి అంటే మనము మన ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయింది అనమాట ఇక్కడ అకౌంట్లో కనుక చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ పాయింట్స్ అనేవి డిడెక్ట్ అయ్యి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే మనకి బ్యాలెన్స్ బ్యాలెన్స్లో మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక వెరిఫికేషన్ అనేది మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఫ్యూ డేస్లో అని చెప్పేసి మనకి ఇక్కడ మెసేజ్లో ఇచ్చారండి అంటే మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు అని చెప్పేసి ఉంది చూశారు కదండి ఐసీఐ ఇండియా ఆన్లైన్ సర్వే ప్యానెల్లో మనము పాయింట్స్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి దీని పేమెంట్ వచ్చిన తర్వాత దీని పేమెంట్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపిస్తానండి అంటే పేమెంట్ మనకి ఎన్ని రోజుల్లో వచ్చింది మనకి పేటిఎం యొక్క ప్రోమో కోడ్ పంపించారా లేకపోతే మనకి డైరెక్ట్ క్యాష్ అనేది మన పేటిఎం అకౌంట్లో వీళ్ళు డిపాజిట్ చేశారా అనే దాని గురించి కూడా నేను మీకు పేమెంట్ ప్రూఫ్లో చూపిస్తాను ఇదండి ఈరోజు ఐసీఐ ఇండియా ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము పాయింట్స్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో మీకు గనుక ఈ సర్వే ప్యానల్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నాకు మెసేజ్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు